రెండోది లోపల పళ్ళు శాశ్వతంతాలు ఫామ్ అయినాయా లేదా అని తెలుస్తుంది. ఆ పళ్ళు కిందికి రావడానికి ఎంత ఎముక అడ్డం ఉంది అన్నది చూస్తారు. అలా చూడడం వల్ల మీకు ఈ డౌట్స్ అన్ని ఉండవు. కానీ పై పళ్ళు రావడానికి ఇంకా టైం ఉంది. ఆ 7-8 సంవత్సరాల మధ్యలోని ఈ పై పళ్ళు అనేవి మొలుస్తాయి, కింద అనేది 5-6 సంవత్సరాల్లో మొలుస్తాయి. సో భయపడాల్సింది ఏం లేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి, హైదరాబాద్ లో 22 పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి పాపను తీసుకుని వెళ్తే వెంటనే వాళ్ళు ఎక్స్రే తీసి చెప్పేస్తారు సమస్య ఏంటనేది. నొప్పి పడుతుందని చెప్తున్నారు కదా, నొప్పి ఎందుకు పుడుతుంది అనేది చెక్ చేసి వెంటనే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. పిల్లలు ఊరికే ఏడవరు, ఏదైనా పెయిన్ ఉంటేనే బై డిఫాల్ట్ ఏడుస్తారు, అన్నం తినడం మానేస్తారు, నిద్రపోవడం మానేస్తారు. సో పిల్లలు ఏడుస్తున్నారంటే ఒకసారి మనం చెక్ చేసుకోవడం మంచిది. చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్ అందరూ కొంచెం శ్రద్ధ వహించాలి. కానీ పేరెంట్స్ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి, పిల్లలకి రంధ్రాలు పడితే ఏం చేయాలి, పాల పళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా, ఎలాగో 6 సంవత్సరాలకు ఊడిపోతాయి కదా, పిల్లలకి పళ్ళు 2 వరుసల్లో వస్తుంటాయి, పిల్లలకి నోట్లో వేలేసుకునే అలవాటు ఉంటది, పాల్సీసలతో పాలు తాగే అలవాటు ఉంటది, ఒకవేళ పిల్లలకి దెబ్బలు తగిలి ఇలా పడిపోయి పళ్ళు ఊడిపోతే అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలా రకరకాల డౌట్స్ అన్ని కూడా పేరెంట్స్ లో ఉండడం సహజమే తల్లిదండ్రులు కాబట్టి. కాకపోతే వీటిలన్నిటికీ కూడా ట్రీట్మెంట్ గానీ మీకు తెలియకపోవడం వల్ల మీరు ఎక్కువ భయపడుతున్నారు. చాలా సింపుల్, పిల్లల విషయాల్లో 3 విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోండి, ఇంకేమి అవసరం లేదు. పాల పళ్ళల్లో రంధ్రాలు అవుతుంటే పెద్దవాళ్ళకి అయినట్టే పిల్లలకు కూడా రంధ్రాలు క్లోజ్ చేస్తారు, ఫిల్లింగ్ పెడతారు. అలా ఎప్పటికప్పుడు పళ్ళల్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూస్తే చాలు, మొలిచే శాశ్వత దంతాలు చాలా ఆరోగ్యంగా మొలుస్తాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, పిల్లల నోరులో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉండదో వాళ్ళకి నొప్పి ఉండదు, నొప్పి ఎప్పుడైతే ఉండదో వాళ్ళు మంచి ఆహారం తింటారు, హైట్ వెయిట్ అనేది కరెక్ట్ గా వస్తారు. లేకపోతే ఎప్పుడైతే వాళ్ళు ఎదిగే దశలో సరైన ఆహారం తినరో ఎదుగుదల అనేది దెబ్బ లోపిస్తుంది. సో అది కరెక్ట్ కాదు. మూడోది ఏంటి, పిల్లలకు ఉండే అలవాట్లు, నోట్లో వేలేసుకోవడం, పాల్సిందతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం, నాలుగని పై పళ్ళు కింద పళ్ళు మధ్య తొయ్యడం లాంటి అలవాట్లు పిల్లలకి డెవలప్ అయితే వెంటనే మాన్పించాలి. లేకపోతే ఎత్తుపళ్ళు వస్తాయి, వంకర పళ్ళు వస్తాయి, పళ్ళ మధ్యన సందులు వస్తాయి, పెదవులు లావుగా ఫామ్ అయిపోతాయి, పై దవడ పెరిగిపోతుంది. సో ఇలా రకరకాల ఇబ్బందులు వచ్చి పిల్ల అందం మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ అందంగా లేని పలు వరుస ఉందో వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపిస్తుంది. వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి. మూడోది, పిల్లలు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాల పళ్ళు నోట్లో ఇరుక్కుపోకుండా చూసుకోవాలి. అప్పటి వరకు మనం ఎంత జాగ్రత్తగా కాపాడే పాల పళ్ళు 12 సంవత్సరాల తర్వాత నోట్లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వెంటనే వాటిని తీయించి శాశ్వత దంతాలు మొలిచే ఏర్పాట్లు చేసుకోవాలి. అలా చేస్తే పిల్లలకి వంకర పళ్ళు రాకుండా మనం ఆపచ్చు, తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపచ్చు. ఒకవేళ పిల్లలు ఎత్తుపళ్ళు డెవలప్ చేస్తున్నా, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు డెవలప్ చేస్తుంటే 12 సంవత్సరాల కల్లా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చక్కగా క్లిప్పులు చికిత్స చేయించండి. చక్కగా కొన్ని నెలల్లోనే వాళ్ళకి ఆ లోపం సరి అయిపోయి అందమైన చిరునవ్వుని చాలా తక్కువ టైంలో ఇవ్వగలుగుతాము, పర్మనెంట్ గా ఇవ్వగలుగుతాము. క్లిప్పుల చికిత్సలో ఎలాంటి భయాలు లేవు, సేఫెస్ట్ ట్రీట్మెంట్. పిల్లల చదువుల పైన కానీ వాళ్ళ ఆహార అలవాట్ల పైన కానీ ఎలాంటి ప్రభావం ఉండదు. చక్కగా ట్రీట్మెంట్ చేసి చక్కటి చిరునవ్వుని చాలా సింపుల్ గా ఈజీగా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, మా బాబుకి 11 సంవత్సరాలండి. ఓకే. అయితే బాబుకి పళ్ళు ఇప్పటికి 3-4 సార్లు ఊడి మళ్ళా రావటం జరుగుతుందండి. ఓకే. అదేమన్నా ప్రాబ్లం ఏమైనా అవుతుంది? ఎందుకంటే ఎవరికైనా కానీ ఒకసారి పళ్ళు ఊడతాయి, 2 సార్లు ఊడతాయి. అది బాబుకి ఇప్పటికి 3-4 టైమ్స్ ఊడినాయండి. సార్, ఒకటి ఏంటంటే 2 సార్లు కూడా ఊడదు సార్. ఒకటేసారి పాల పళ్ళు పోయి శాశ్వతంతం వచ్చిందంటే ఇంకా అది ఊడకూడదు, అది కాపాడుకోవాలి. మళ్ళీ జీవితంలో పన్ను మొలిచే అవకాశమే ఉండదు. మళ్ళీ ఊడి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఊడి మళ్ళీ వస్తుంది అంటే లోపల ఒకటి అదే పన్ను కాకపోయి ఉండొచ్చు. నోట్లో రకరకాల పళ్ళు ఉంటాయి కదా, ఒక పన్ను పోయి ఇంకో పన్ను వస్తుందని కన్ఫ్యూజన్ ఉంటది. లేదా అలానే పన్ను మీద పన్ను, పన్ను మీద పన్ను మొలుస్తుంది అంటే వెనకాతల పళ్ళు కూడా ముందుకు జరిగిపోయి ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తున్నాయని అర్థం. అది కొంచెం కేర్ తీసుకోవాలి. 11 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మీరు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకురండి. హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి మాకు 22. మీరు తీసుకుని వస్తే ఎక్స్రే తీసి వెంటనే ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాము. లేదా నార్మల్ గా మీరేమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదా మీకు తెలియకపోవడం వల్ల భయపడుతున్నారా అన్నది చూడాలి. అది చూస్తే గానీ తెలీదు. బాబుని తీసుకురండి, చాలా ఈజీగానే ఉంటది. ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినా ఒకవేళ భయం ఏమి ఉండదు, బాబుకి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, 18 బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని బ్రాంచ్ల్లో కూడా ఫ్రీగా డాక్టర్స్ చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తున్నారు, ఫ్రీగా మందులు రాసిస్తారు, మీతో మాట్లాడతారు. చిన్నపిల్లల విషయంలో ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫ్రీగా కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడి క్లారిఫై చేసుకోవచ్చు.
ట్రీట్మెంట్ చేసుకోవడం చేసుకోకపోవడం ఎవరి ఇంట్రెస్ట్ మీద అది ఆధారపడి ఉంటుంది, దానిలో ఏం ప్రెషర్ ఉండదు. కాకపోతే తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఏం చేయాలి ఎలా చేయాలి అసలు ఏవి చెయ్యకూడదు తెలుసుకుంటే చాలు చాలా వరకు మన డ్యామేజ్ ఆపొచ్చు. ఒకవేళ సమస్యలు ఎవరికైనా ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటే అవి ఇప్పుడే సాల్వ్ చేసుకుంటే మేజర్ కాంప్లికేషన్స్ మేజర్ సమస్యలు రాకుండా మనం ఇప్పుడే ఆపొచ్చు. ఈ ఫెసిలిటీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా మీకు 4142000 నెంబర్, దానికి ఫోన్ చేసి ఏ బ్రాంచ్ లోనే అపాయింట్మెంట్ తీసుకుని ఎంతమంది అయినా డాక్టర్తో ఫ్రీగా మాట్లాడచ్చు. దీనికి ఎలాంటి చార్జెస్ లేవు. ఓకే డాక్టర్, సో జనరల్ గా వెన్ కంపేర్ టు మేల్స్ ఫీమేల్స్ లోనే ఎక్కువ ఇలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత గ్యాప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. చాలా మంది టూత్ లో పెయిన్ ఉంటేనే డాక్టర్ ని కలుస్తారు, కానీ ఇటువంటి గ్యాప్స్ వచ్చినప్పుడు చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయంటారా? అవునమ్మా, యాక్చువల్లీ గ్యాప్ రావడం అనేది ఎవరైనా సీరియస్ గా తీసుకోవాలి. ముందు నుంచి గ్యాప్స్ లేవు, కొత్తగా ఇప్పుడు మన గ్యాప్స్ ఏర్పడుతున్నాయి అంటే కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన కండిషన్ ఇది. ఎందుకంటే మన పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, మన ఎముక ఎంత గట్టిగా ఉంటుందో మన పళ్ళు కూడా అంత గట్టిగా ఉంటాయి. ఆ పళ్ళు పక్కకి జరిగిపోతున్నా, పళ్ళు ఎత్తు పెరిగిపోతున్నా, పళ్ళు కిందకి జారిపోతున్నా మనం కొంచెం సీరియస్ గా తీసుకుని వెంట వెంటనే దాన్ని ఎందుకు అలా మన పని పళ్ళు జరిగిపోతున్నాయని తీసుకోవాలి. ఇలా కేవలం లేడీస్ లో ఎక్కువగా జరగడానికి అంతవరకు ఎందుకు? ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నారు, నా ఫ్రెండ్ నాకు ఒక 2 సంవత్సరాల నుంచి డైలీ మేము ఫోన్ లో మాట్లాడుకుంటాము. నాకు ఫస్ట్ డే చెప్పింది బ్లీడింగ్ అవుతుంది, పళ్ళు తోముకుంటే నెత్తురు వస్తా ఉంది, ఏం చేయాలి అని అడిగింది. అడిగితే నేను చెప్పాను, ఆ లేదమ్మా నువ్వు వెంటనే రా, నేను క్లీనింగ్ చేస్తాను, అంతకు మించి పెద్ద ఏమి ఉండదు, వెంటనే చిగురులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అని. రాలేదు. మళ్ళీ 6 నెలల తర్వాత చెప్పింది, నాకు నోట్లోంచి కొంచెం స్మెల్ వస్తా ఉంది, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని. నేను మళ్ళీ అదే చెప్పాను, అది నెగ్లెక్ట్ చేస్తున్నావు, వస్తే నేను క్లీనింగ్ చేస్తాను, అంతకు మించి ఏమి ఉండదు అని. మళ్ళీ 6 నెలల తర్వాత ఫోన్ చేసి నా పళ్ళు పక్కగా జరిగిపోతున్నాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగింది. నేను మళ్ళీ అదే చెప్పాను, రామ్మా వస్తే క్లీనింగ్ చేస్తాము, చాలా సింపుల్, అంతకు మించి పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదని. ఇవాళ పొద్దున డైరెక్ట్ గా 2 సంవత్సరాల తర్వాత క్లినిక్ వచ్చింది, చూశాను పళ్ళు కదులుతున్నాయి, కింద పళ్ళు కదిలిపోతుంటే అప్పుడు వచ్చింది క్లినిక్ వచ్చి, ఇప్పుడే నాకు పళ్ళు కదిలిపోతున్నాయేంటి, నా ఏజ్ చిన్నది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు వెంటనే ట్రీట్మెంట్ చేసి వెంటనే ఫిక్స్ చేసి అని అడిగింది నన్ను. సి, ఇలానే అందరు పేషెంట్లు ఉంటారు, మేము చెప్తూనే ఉంటాం నిద్ర వచ్చినప్పుడు క్లీనింగ్ చేయించుకోండి, చిగురు కిందకు జారిపోయినప్పుడు క్లీనింగ్ చేయించుకోండి అని చెప్తారు, కానీ రావట్లేదు. పళ్ళు మొత్తం కదిలిపోయాక వచ్చి ఈ పళ్ళను మళ్ళీ తిరిగి ఫిక్స్ చేయమని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు, లేడీస్ అందరూ కూడా ఇదే చేస్తున్నారు. కాకపోతే అంతవరకు ఎవరు ఆకండి, మనకు డెలివరీలు అయినప్పుడు మన మీద ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు చిగుళ్లలో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల పళ్ళు కిందికి పడిపోవడం, పళ్ళు మధ్య సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, నోట్లోంచి కొంచెం స్మెల్ రావడం లాంటివి జరుగుతాయి. అది కేవలం చిగుళ్లలో ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతాయి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకుని శుభ్రంగా పెట్టుకుంటే అసలు అలాంటి మార్పులే రావు. ఒకవేళ వచ్చినా వాటిని స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా సరి చేసుకుని మనం ఎప్పటిలాగే యంగ్ గా ఎలా చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేవాళ్ళమో, వయసు పెరుగుతున్నా కూడా వయసు కనపడకుండా అంతే అందంగా ఉండే అవకాశాలు ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. ఓకే డాక్టర్, సో యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, కింద పడినప్పుడు కానివ్వండి, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. సో ఆ ఊడిపోయిన పన్నుని పట్టుకుని మీ దగ్గరకు వస్తే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తారా? లేదంటే ఆ పన్ను పోయిందే అనుకోండి, ఇరిగిపోయిందే అనుకోండి, ఆర్టిఫిషియల్ టూత్ రీప్లేస్ చేసే అవకాశాలు ఉంటాయా? అది పర్మనెంట్ ట్రీట్మెంటా టెంపరీరియా, దాని గురించి చెప్పండి. ఎస్, పర్మనెంట్ ట్రీట్మెంట్. ఫస్ట్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలిన వెంటనే ఒక్కొక్కసారి పళ్ళు మొత్తం ఊడొస్తాయి, వేరుతో సహా ఊడొచ్చిస్తాయి. అప్పుడు 1/2 గంట లోపల వెంటనే మీరు మా దగ్గరకు వస్తే దాన్ని తిరిగి రీప్లాంట్ చేసే అవకాశాలు పూర్తిగానే అవి అతుక్కుంటాయి కూడా, ఏమి ఇబ్బంది లేదు. లేదు పన్ను సగానికి విరిగిపోయింది అయినా కూడా బాధ్యత లేదు, పక్క పళ్ళ లెవెల్కే దాన్ని బిల్డప్ చేయొచ్చు. పళ్ళు మొత్తానికి ఇన్ఫెక్ట్ అయిపోయినాయి, ఇక మనం ఏం చేయలేము, అప్పుడు కూడా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టచ్చు. ఎస్, మీరు అడిగినట్టు ఆర్టిఫిషియల్ టీత్ పూర్తిగా పెట్టచ్చు, అది పర్మనెంట్ ట్రీట్మెంట్. కృత్రిమ దంతాలు పూర్తిగా నాచురల్ గా ఉంటాయి. మన ఒరిజినల్ పళ్ళు, మన శాశ్వత దంతాలు మనకి ఎలా ఉపయోగపడతాయో మనం పెట్టే కృత్రిమ దంతాలు కూడా అలానే ఉపయోగపడతాయి. పూర్తిగా మీరు వాటితో కొరకచ్చు, నమలచ్చు, తినచ్చు, చుట్టానికి కూడా చాలా నాచురల్ గా ఉంటాయి. సో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎవరు ఎలాంటి హెసిటేషన్స్ అవసరం లేదు. మీరు ఒకటే చేయవలసింది ఏంటంటే నోట్లో ఉండే పళ్ళన్ని అన్ని సమయాల్లో ఉండేటట్టు చూసుకుంటే చాలు, అది ఎలా రీప్లేస్ చేసుకున్నా పర్లేదు. ఒక పన్ను పోయింది అనుకోండి, ఒక పన్ను వెంటనే రీప్లేస్ చేసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. అప్పుడు పక్క పళ్ళన్ని కదిలిపోకుండా హెల్దీగా ఉంటాయి, ఒకటి నమిలి తినే సామర్థ్యం తగ్గదు. మూడవది ఏంటంటే మన ఫేస్ అనేది జారిపోకుండా, ముడతలు పడకుండా ఇలా స్టేబుల్ గా గట్టిగా ఉండాలి, యంగ్ గా ఉండాలి అంటే లోపల ఉండే మన పళ్ళే దీనికి సపోర్ట్ చేసేది, మజిల్స్ కి. దీనికి ఎక్కడ ఆకాశం నుంచి రాదు కదా సపోర్ట్ అనేది. ఈ పళ్ళ వల్లే మనం అందంగా కనపడ తాము, మన మొహం మీద ముడతలు రావు. సో మన నమిలి తినటానికే కాదు, ఆరోగ్యంగా ఉండడానికే కాదు, మన ఫేస్ పాడవకుండా ఉండడానికి కూడా మన నోట్లో పళ్ళు అనేవి పూర్తిగా ఉపయోగపడతాయి. ఓరల్ క్యావిటీ అనేది పళ్ళు మాత్రమే కాదు,
కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అది మేజర్ ప్లేస్ కింద పరిగణించబడుతుంది. నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చీమ్ పడుతున్నా, సగం విరిగిపోయిన ముక్కలున్నా నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ ఇన్ఫెక్షన్ అనేది, ఆ చీమ్ అనేది మనం రోజు తీసుకునే ఆహారం ద్వారా, మంచినీళ్ళు తాగినా, అన్నం తిన్నా, బ్రష్ చేసుకుంటున్నా, మనం అక్కడికి మింగుడే ఉట్కలు వేస్తాం, అలా వేసినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. మన రక్తస్రావం, రక్తనాళాల ద్వారా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. దానివల్ల శరీరంలో కొత్త కొత్త భాగాల్లో కొత్త ఇన్ఫెక్షన్ మనమే నోట్లోకి తింటూ ఉంటాం. సో నోటిని ఆరోగ్యంగా ఉంచుకోండి, హెల్దీగా ఉంచుకోండి. ట్రీట్మెంట్ చాలా ఈజీ, చాలా సింపుల్. సో ఓవరాల్ గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్ కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వైసిక్స్ న్యూస్.